2009 ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో చాలామంది కూడా టికెట్ కోసం ఆశించిన చాలామందికి కూడా రాలేదు టికెట్లు. అయితే కేవలం నరేష్ కుమార్ రెడ్డికి టికెట్ రాకపోతే రాజశేఖర్ రెడ్డి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు ఎందుకు ఏం కదా భవిష్యత్తులో ఏం చేయబోతామని. అప్పటికీ మీరు సంతృప్తికరంగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా మీ ఇంటికి వచ్చారు, ఇక్కడికే వచ్చి మీతో సంప్రదింపులు చేశారు. అయినా పూర్తి స్థాయిలో మీరు సమ్మతించలేదు దానికి, ఎందుకు కారణం ఏమి? సమ్మతించే కదా, నేను అది డ్రాప్ అయింది. చనిపెట్టి కదా డిసైడ్ చేసుకుని ఆల్మోస్ట్ నేను, లేకపోతే పిఆర్పి ఆఫర్ కూడా నేను ముందుకు పోలేదు ఆ రోజు. నేను ఎందుకంటే డ్రాప్ అయింది, రాజశేఖర్ నాకు చెడ్డ పేరు వస్తుంది, నేను మైనార్టీకి అనే ఉద్దేశం నాకు లాజికల్గాను సెన్సిబుల్గా అనిపించింది. కాబట్టి నా వలన నేను ఒకటి నా దెబ్బతినేది మాత్రం నాకు అసోసియేట్గా క్లోజ్గా ఉన్న లీడర్ నేను అంత అభిమానించే నన్ను అంత అభిమానించే లీడర్ నేను అభిమానించడం కంటే కూడా రాజశేఖర్ నన్ను అభిమానించడం చాలా ఇంపార్టెంట్. ఆయన చాలా బాగా నన్ను అభిమానించేవాడు. అంత లీడర్కి నా వల్ల డ్యామేజ్ జరగడం అనేది న్యాయం కాదు కదా. అందుకోసం నేను డ్రాప్ చేసిన, సమ్మతించలేకుండా పోయినట్టు డ్రాప్ చేసే క్వశ్చన్ ఏముంది? ఆ రోజు ఎలక్షన్స్లో షాజహాన్ కోసం ప్రతి మీటింగ్కు అటెండ్ అయినాను, ప్రతి మీటింగ్లోనే పోయి చెప్తా వచ్చాను నేను. మీరేమో ఆ రోజు సమ్మతించి డ్రాప్ అయ్యారు, ఓకే. అయితే రాజకీయ పరంగా షాజహాన్కి సపోర్ట్ చేశామంటున్నారు, అది పైకి మాత్రమే, లోపల మాత్రము అప్పటి పిఆర్పి అభ్యర్థి అయినా ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయినా చిన్న వాసుదేవరెడ్డికి మీరు పరోక్షంగా సహకరించారు అనేది ఒక వాదన. చిన్న వాసుదేవ రెడ్డి నా నేచర్ ఒకటి చెప్తానండి, లాస్ట్లో 6 నెలలు రాజకీయాలు వచ్చారు కానీ నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. ఎందుకంటే ముందు నుంచి కష్టపడి ముందు నుంచి ఉన్నవాళ్ళే జనాల్లో ఉంటారు, జనాల్లో ఉన్న వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. వాసుదేవరెడ్డి పూర్తిగా కొత్త ఇక్కడికి, 6 నెలల తర్వాత రాజకీయాలు ఉండరు. నేను ఆ క్రికెట్ పాలిటిక్స్ ఆలోచించను. వాసుదేవరెడ్డికి నేను ఎక్కడా సపోర్ట్ చేయలే. ఆ అలిగేషన్ ఎందుకు వచ్చిందంటే, వాసు సొంతూరు నా మనిషి చంద్రశేఖర్ రెడ్డి నాతో ఉన్నవాడు ఉన్నాడు అనమాట. సొంతూరులో వాసు దగ్గర అతను అమర్నాథ్ రెడ్డిని నా దగ్గర ముందు మేనేజర్గా పనిచేసిన అతను, వాళ్ళిద్దరూ వాసు సొంతూరు, వాళ్ళిద్దరూ ఒక స్ట్రాటజీగా అతనితో అడ్జస్ట్ అయినారు. అతనితో అడ్జస్ట్ అయ్యి మనుషులను అన్న చెప్తున్నాడని ఇది చేసే స్ట్రాటజీ పెట్టినారు. చెప్తాను నేను పిలిపించి వాళ్ళని ఇమ్మీడియట్గా కంట్రోల్ సీరియస్గా కంట్రోల్ చేసిన, ఎందుకంటే నా క్యాడర్ని లాగాలనే ప్రయత్నం స్ట్రాటజీ చేసిన. ఇక్కడ సమస్య నా క్యాడర్ని లాగడం అనేది ఇంపార్టెంట్. వాసుదేవుడికి నా క్యాడర్ నేను ఇచ్చినానంటే నెక్స్ట్ నా క్యాడర్ ఉండాలన్నమాట. క్లియర్గా నా స్టాండ్ తీసుకున్నాను అక్కడ. నేను దాంట్లో వాసుదేవుడికి సపోర్ట్ ఒక్కటి కూడా చేయలేదు. నేను ఈరోజు ఆ స్ట్రాటజీస్ అయితే నేను 1% కూడా పోలేదు అనమాట. ఎందుకంటే నాకున్న అన్ని రోజులు ఎస్టాబ్లిష్ క్యాడర్ని అతనికి అటాచ్ చేసుకునే ప్రయత్నం అతను దొంగగా తయారు చేసుకుంటూ వస్తే వాళ్ళిద్దరు అలిగేషన్స్. ఈరోజు కూడా వాళ్ళు నాతో ఆ అమరాని అతను ఈరోజు పూర్తిగా అతనితోనే అతనే ఇది చేస్తూ పోతున్నాను అనమాట. అంటే ముందు నా దగ్గర వాళ్ళు మేనేజర్గా ఉండడం, దాంతో అలిగేషన్ రావడం. కొంతమంది అంటే రాజకీయాలలో మనకు కొన్ని 1000 మంది ఉంటారు, 1000 మందిలో ఒకరిద్దరిని బట్టి అలిగేషన్ చేసేవాళ్ళు ఒకరిద్దరిని బట్టి అలిగేషన్ చేస్తూ పోతూ వస్తారు. ఈ ఒకరిద్దరిని కూడా సీరియస్గా ఈరోజు కూడా వాళ్ళు నాకు కొంత అమరాని వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంచెం దూరం అయితే చాలా సిన్సియర్గా నా ప్రతాపం నాతో ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవాళ్ళు, కజిన్ అవుతున్నాను. ప్రతాప్ కూడా వాళ్ళతో ఇప్పుడు అమరాతో మాట్లాడడం కూడా లేదు నాకు ఆ రోజు వ్యతిరేకంగా సావాసుతో పోయింది దానికి. మరి ఎట్లా చేస్తాను నేను? అలిగేషన్స్ అనేవి మదన పనులు ఎప్పుడు లైవ్లో ఉంటాయి. అయితే ప్రస్తుతం అయితే వాసుదేవరెడ్డి గారి మీద అప్పట్లో మీకు అభిప్రాయం ఏమి? ప్రస్తుతం పిఆర్పిలో క్యాండిడేట్గా ఉన్నాడు ఆయన. పిఆర్పి వాళ్ళు మీకు పిలుపు ఇచ్చారు, మీరు చేరలేకపోయారు, కాంగ్రెస్లో టికెట్ ఇస్తామని మొండి చేయి చూపించారు. అప్పటికే షాజహాన్ బాషా గెలుస్తాడో లేదో అనేది ఒక డైలమాలో ఉన్న అతనికి టికెట్ ఇచ్చారు. దానికి నేను ఫీల్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పిఆర్పి అనేది మా క్యాడర్ కాదు, మాకు సంబంధించింది కాదు. కానీ ఆ ఒక్క ఇదితోనే మీకు అన్యాయం జరిగింది, ఇదితోనే పరోక్షంగా కొంత మీరు ఎన్నికల్లో తిరుగుతూనే పిఆర్పి అభ్యర్థికి టికెట్ ఓటు వేయండి అని ప్రచారం చేశారు లోపల. ఇప్పుడు 20 ఎప్పుడు కూడా రాజకీయాల్లో లోపల డ్యామేజ్ చేస్తారనేది చేసే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనకు కొంతమంది మ్యాసివ్ పబ్లిక్లో పోయి చెయ్యి అని చెప్పిన తర్వాత నీకు వచ్చి వాళ్ళకి కాదు వేరే వాళ్ళు చేయటం తంతారు జనాలు, వీడవి నా కొడుకు ఇట్లా వాడే అని జనాలు చాలా ఇదిగా కావాలి. అంటే నా ఇమేజ్ నేను కీపప్ చేసుకోవాలన్నా కూడా నేను ఖచ్చితంగా ఇంకో వాయిస్ చెప్పేదానికి పద్ధతి కాదు. ఇది అలిగేషన్ ఇచ్చేవాళ్ళు వేరు, విన్నోడు ఒకటి చెప్పానండి నేను అతనికి సపోర్ట్ చేసి మాట్లాడినా అని చెప్పాడు ఒకటి గురించి నాకు చెప్పానండి. అతనికి ఎవరు సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఎవరు నాతో లేరు. నెక్స్ట్ ఎప్పుడు ఈరోజు కూడా లేరు నాతో, పూర్తిగా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్